మనకి నాన్ స్టాప్ బస్సులని ఉంటాయి ఇదే ఇది కొన్ని స్టాపులు మాత్రం త్రీ స్టాప్ అని టూ స్టాప్ బస్సులని మా బెదవాడి నుంచి అవనగడ్డకి నాగేలాంకి వెళ్తున్నప్పుడు ఉంటుంటాయి అవేంటంటే ఎక్కడ పడితే అక్కడ ఆగు మామూలుగా ప్రతి మిగతా ఎక్స్ప్రెస్ బస్సులో చెట్టు కంకిపాడు బస్సు బస్ స్టాండ్లోకి వెళ్తాయి ఈ తర్వాత ఉయ్యూరు బస్ స్టాండ్లోకి వెళ్తాయి పామర్ బస్ స్టాండ్లోకి వెళ్తాయి ఆ తర్వాతన కూచిపూడి దగ్గర ఆగడం లేదా మధ్యలో ఓళ్ళల్లో కూడా ఆగడం జరుగుతుంది అంటే ఎక్స్ప్రెస్ అయితే మధ్యలో ఓళ్ళలో ఆగదు ఈ మూడు ఊళ్ళ దగ్గరికి ఆగుతుంటుంది అదే గనక త్రీ స్టాప్ బస్ అయితే కనుక విజయవాడ తర్వాత డైరెక్ట్గా ఉయ్యూరాగి ఆ తర్వాత పామర్ రాగి నెక్స్ట్ ఎక్కడైతే ఏది హవనగడ్డ దగ్గర చలపల్లి దగ్గరికి వెళ్ళేటటువంటి సందర్భంలో మవ్వ దగ్గర ఆగుతుంది ఈ మధ్యలో ఉండదు ఇక మనం త్రీ స్టాప్కి డబ్బులు కట్టేసేసి అంటే మవ్వ దాకా టిక్కెట్ తీసుకుని మధ్యలో మేము కూచిపూడిలో దిగిపోయేవాళ్ళం అనమాట అప్పుడు ఆ విధంగా అట్లా ఉండేది ఇప్పుడు అలాగా అదేంటి లేదా ఎక్స్ప్రెస్లో దిగ ఎక్కచ్చు అదే పాసింజర్లు ఎక్కొచ్చు ఎక్స్ప్రెస్లో ఎక్కవచ్చు మధ్యలో కొన్ని స్టాప్స్ ఎక్కువ ఉంటాయి టైం కన్ మనకి కాస్త మిగలాలంటే ఇట్లా వెళ్ళేవాళ్ళం అనమాట అంటే పాసింజర్ బస్సులు అయితేనేమో మూడు గంటలు పట్టేది ఎక్స్ప్రెస్ బస్సులు అయితే రెండు గంటలు పట్టేది ఈ త్రీ స్టాప్ బస్సులు అయితే గంటన్నర గంట ముప్ప పట్టేది అనమాట అందుకోసం చేసేవాళ్ళం ఇప్పుడు కాకుండా తెలంగాణలో ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయడానికి కొత్త మార్గాలు ఎంచుకున్నారా ఇది తా తాజాగా ప్రొజెక్ట్ చేస్తుంది అంటే టికెట్ టు టికెట్ అంటే స్టేజ్ టు స్టేజ్ టికెట్స్ కాకుండా కొత్త టిక్కెట్లు వస్తున్నాయట అంటే భువనగిరి పోదామని ఉప్పల్ క్రాస్ రోడ్స్ దగ్గర బస్సు ఎక్కితే జూబిలీ బస్ స్టాండ్ నుంచి టికెట్ కొడుతున్నారు ఇది ఎక్కడ దోపిడీ అంటూ కొత్తగా ప్రశ్నిస్తున్నారు అంటే సాధారణంగా ఎక్కడి నుంచి ఎక్కితే అక్కడి నుంచి తీస్తారు కాకపోతే ఇట్లాగా తీస్తున్నారు అన్నట్టు ఇది ఎంతవరకు వాస్తవం తెలంగాణ ఆర్టిస్ట్ చెప్పాలి నేనైతే దీన్ని ధృవీకరించట్లేదు